ట్రెండీ నీలిమా తెలుగు ఛానల్ కి మీ అందరికి వెల్కమ్ చెప్తున్నాను. ఈ రోజు మన సార్ కొత్త బ్లాగ్ తోటి ముందుకు వచ్చాను. ఏంటంటే హెయిర్ కట్, అది లేయర్ హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. అది మన ఓన్ గా ఎవరి హెయిర్ ని వాళ్లే కట్ చేసుకునే మెథడ్ ని నేను చూపిస్తాను అనమాట. అది 5 మినిట్స్ లో మనం కట్ చేసేసుకోవచ్చు. మన హెయిర్ ని నీట్ గా లేయర్స్ గా కట్ చేసుకోవచ్చు. లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా ఎవరికైనా ఇది ఈజీ మెథడ్. ఓన్లీ 5 మినిట్స్ మనం మొత్తం రెడీ అయ్యేసి ఎటైనా బయటకు వెళ్ళేటప్పుడు లాస్ట్ లో ఒక 5 మినిట్స్ లో మన హెయిర్ ని వెంటనే సెట్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది నేను 3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను. నాకు చాలా ఈజీగా ఉంది. నేను బ్యూటీ పార్లర్ కూడా వెళ్ళట్లేదు హెయిర్ కట్ కోసం. అందుకనే మీకు ఈ రోజు మేము చేసి చూపిద్దామని ఈ రోజు చేస్తున్నాను. కమాన్ ఫ్రెండ్స్ చేద్దాం. నేను హెయిర్ కట్ చేస్తున్నాను. మనం హెయిర్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ కత్తెర అవసరం కదా. కత్తెర, ఒక దువ్వెన హెయిర్ కోంబ్ ఏదైనా, అండ్ 2 రబ్బర్ బ్యాండ్స్ అనమాట. బ్యాండ్స్ ఇలాంటివి ఏదైనా తీసుకోండి, 2 అవసరము. ఈ 3 తోటే మనం హెయిర్ కట్ చేస్తాము. ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన జుట్టు అంతా ఇలా తల వంచేసి ఇలా ముందుకు అనేసుకోవాలి. ఇలా అనేసుకొని మొత్తం ఇక్కడ పోనీలాగా ఇలా రెడీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను చేసుకొని నేను మీకు చూపిస్తాను. అంటే నేను ఎలా చేసుకున్నాను, ఇలా ముందుకి ఇలా పోనీలాగా చేసుకోవాలన్నమాట. మొత్తం ఈ సైడ్ చెవి పక్క నుంచి ఇలా తీసుకొని మొత్తం ఇలా దగ్గరికి, ఇటు సైడ్ కూడా అంతే, ఇలా దగ్గరికి తెచ్చేసి ఇక్కడ మనం ముక్కుకి సుటిగా ఇక్కడ మధ్యలో మిడిల్లో కరెక్ట్గా చూసుకొని ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టేసేసేయాలి. ఫస్ట్ ఇక్కడ మనం, నేను పెడుతున్నాను చూడండి, ఇలా పెట్టేసుకోండి. కొంచెం టైట్గా చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఫస్ట్. నేను ఇప్పుడు పెట్టేశాను ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి. మన పొడుగు జుట్టు ఉన్న వాళ్ళైతే మన లెంగ్త్ ఎంత కావాలో అంత చూసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నా చిన్న ఉంది కదా ఇక్కడికి చేసుకుంటా ఉంటాను అనమాట. నా కొలత ఇది ఎప్పుడు నేను ఇక్కడికే చేసుకుంటాను. నాకు అప్పుడు స్టెప్ కరెక్ట్గా నీట్గా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునేది మాత్రం నా చిన్న వరకే చేసుకుంటున్నాను. అప్పుడు నాకు కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది. నా హెయిర్ లెంగ్త్కి నాకు నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇంత కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత మనకి లేయర్స్ లేయర్స్గా వచ్చేస్తుంది అనమాట. జుట్టు ఎలా వస్తుందో కూడా మీరు చూడండి. చాలా బాగుంటుంది హెయిర్ కట్. నేను చేస్తాను ఇప్పుడు ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇలా దగ్గర నుంచి ఇలా తీసుకుంటా వచ్చేసి ఇలా 2000 మధ్యలో నుంచి ఒకసారి చెక్ చేసుకోవాలి. మన చిన్న దగ్గర చేసుకొని చూడండి, నేను ఇంత హెయిర్ తీసేస్తున్నాను ఇప్పుడు. అయితే 2 రబ్బర్ బ్యాండ్ చెప్పాను కదా, ఒక నిమిషం. 2 రబ్బర్ బ్యాండ్ ఎవరికంటే ఎక్కువ జుట్టు ఉన్న వాళ్ళకి, చాలా లాంగ్ హెయిర్ ఉంటుంది కదా వాళ్ళకి, ఈ మళ్ళీ ఇంత హెయిర్ దగ్గరికి ఇట్లా పట్టుకోవాలన్నా ఇబ్బంది అవుతుంది. వాళ్ళ కోసం నేను ఇది చెప్పాను. నాకైతే పెద్ద అవసరం ఉండదు, కానీ మీకు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. లాంగ్ హెయిర్ వాళ్ళైతే ఇక్కడ మిడిల్లో ఇక్కడికి వచ్చాక ఇలా ఈ బ్యాండ్ని ఇక్కడ సెట్ చేసుకోండి. అప్పుడు మీకు ఇక్కడ కింద ఈజీగా లాంగ్ ఉంటే కనుక కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి పెద్దగా అవసరం ఉండదన్నమాట మిడిల్ బ్యాండ్. ఇప్పుడు చూడండి, నేను ఇంత హెయిర్ తీసుకున్నాను. ఇంకా ఈ హెయిర్ని కట్ చేస్తున్నాను. మనకి లేడీస్కి కొంచెం జుట్టు కట్ చేసుకోవాలన్నా చాలా బాధగా ఉంటుంది, కానీ షేప్ కావాలి కదా, లేయర్స్ కావాలన్నా, స్టెప్ కట్స్ కావాలన్నా ఇలా తప్పదు మనకి. ఇలా కట్ చేసేసుకోవాలి, స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా మనకి ఎంత లాంగ్ ఉంచుకోవాలో చూసుకుంటే సరిపోతుంది, మన ఇష్టం అనమాట. అది ఇంకా హెయిర్ ఎంత లాంగ్ ఉంచుకోవాలి అనేది మన ఓన్ ఇది కదా. ఇలా కట్ చేసుకున్నాక, ఇలా కట్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడు నాకు ఇక్కడ స్ట్రైట్గా వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం లేయర్స్ పెట్టుకున్నప్పుడు మంచి ఇట్లా స్టెప్పులుగా రావాలి, కనపడాలి అని అంటే కనుక ఈ జుట్టుని ఇలా పట్టేసుకొని స్ట్రైట్గా ఇలా మధ్య మధ్యలో అలా ఇలా స్ట్రోక్స్ లాగిచ్చేస్తే మనకి బ్యూటీ పార్లర్లో వాళ్ళు కట్ చేసిన లుక్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా నీట్గా ఈజీగా. ఇలా ఊరికే ఇలా అంచులకి మాత్రమే ఇలా అనండి. చాలా బాగుంటుంది, మనకి ఫినిషింగ్ బాగుంటుంది అనమాట. బ్యూటీ పార్లర్ ఫినిష్ లాగా వస్తుంది. పెద్ద పెద్ద హెయిర్ సెలూన్స్ వాళ్ళు ఈ టెక్నిక్నే యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేసేసుకొని ఒక్కసారి ఇలా దువ్వేసుకొని ఇంకా మన హెయిర్ కట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి నా హెయిర్ లేయర్స్ ఎలా వస్తాయో నేను తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇది
నేను చూపిస్తాను మీకు లేయర్స్ ఎలా వచ్చాయో. జుట్టు కూడా ఒత్తుగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు లేయర్స్ వచ్చేసాయి అన్నమాట నాకు. ఇక్కడ చిన్న వర్క్ నేను చేశాను కదా, మీకు క్లియర్గా ఉందా, కెమెరా క్లియర్గా ఉందో లేదో తెలియట్లేదు. ఇదిగోండి ఇలా లేయర్స్ లాగా ఎక్కడికక్కడ లేయర్స్, అంచు లేయర్ చూడండి, లాస్ట్ లేయర్ ఇది నాకు. ఇలా మొత్తం జుట్టును వేసేసుకొని ఇలా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇప్పుడు ఒకసారి కోమ్ చేసేసి నా రెగ్యులర్ మోడల్లో నేను చేస్తాను, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. ఇలా చేసేసుకొని ఒకసారి చెక్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది. చూడండి నా హెయిర్ స్టైల్ అయిపోయింది 5 మినిట్స్. మీకు నేను లైవ్లో ఇప్పుడు డైరెక్ట్గా చేసి చూపించేశాను కదా, ఇలా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, సింపుల్గా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అన్నమాట. ఒక్కసారి మిర్రర్లో చూడండి, మీకు క్లియర్గా ఉండాలని చూపిస్తున్నాను నేను. ఇలా లేయర్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా జుట్టు ఒత్తుకున్న వాళ్ళకైతే ఇంకా హెవీగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది ఈ మెథడ్, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయి. నేను ఈరోజు ఏంటంటే మీకు సింపుల్గా ఈజీగా ఒక 5 మినిట్స్లో అయ్యేటువంటి ఈజీ మెథడ్నే చూపించేశానన్నమాట. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి. నచ్చిందా ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ మీకు, ఈ హెయిర్ స్టైల్ కానీ ఇది కానీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.